नमस्ते नेनु मी ज्ञानेश्वर वेलकम टू एचएमटीवी टॉक द टॉक शो तेलंगाणा एर्पड्ड तर्वात मोट्टमोदटी महिला मंत्रुल्लो आविड ओकरु तेलंगाणा राष्ट्र गिरिजन संक्षेमं मरियु महिला शिशु संक्षेम शाखनी विजयवंतंगा मुंदु तीसुकुपोतुन्नटुवंटि सत्यवती राठोड नातो उन्नारु मेडम नमस्ते రెండు సంవత్సరాలు పూర్తవుతోంది ఎలా ఉంది మీ శాఖ పాలన పనితీరు సంతృప్తికరంగా ఉందా అంటే పాలన మేము పర్ఫెక్ట్గా పాలిస్తున్నాం పనితీరు కూడా మెరుగుపరుచుకొని విషయాలన్నీ అవగాహన చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ దురదృష్టం గత సంవత్సరంన్నర కాలంగా కోవిడ్ ఉండటంతో మా పర్ఫార్మెన్స్ మా పనితీరును బేరీ చేసుకునే ఒక ఇది రాలేదు ఎలాంటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు ఈ కరోనా టైంలో ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న పిల్లలకు కరోనా టైంలో ఇళ్ళకి పంపించడం జరిగింది మూతలు వేయడం జరిగింది వారు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకే సో వారికి ఎలా ఆదుకున్నారు అయితే మేము వీలైనంత మేరకు ఒకటేమో వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూనే ఎక్కడ కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ ఇయర్ నష్టపోకుండా వాళ్లకు విలేజ్ లెర్నింగ్ సెంటర్స్ అని గ్రామాల్లోనే మా టీచర్స్ని పంపించి వాళ్ళు ఈరోజు ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసిన తర్వాత కూడా 80% 85% రీచ్ అయి కోవిడ్ సమయంలో కూడా అనేక మంది సుమారు 49 మంది అంటే 50 మంది మెడికల్ సీట్లు నీట్ రాసి మెడికల్ సీట్లు సంపాదించారు 100కు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఐఐటి ఇంజనీరింగ్ సీట్లు మంచి సంస్థలో వాళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు సీట్లు సంపాదించుకోగలిగారు సో మీ నిధులు ఏదైతే కేటాయించింటారో సంక్షేమం కోసం ఆ నిధులు పూర్తిగా ఖర్చు కావడని పరిస్థితి ఇప్పుడు కరోనా టైంలో కరెక్ట్గా ప్లానింగ్గా వాటిని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు ఆ నిధులను ఏం చేస్తున్నారు ఎలా మళ్ళిస్తున్నారు సో వాటిపైన ఏదైనా కొత్త ప్రణాళికలు ఏమైనా రూపొందించారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్కూల్స్ రిపేర్స్ అండ్ రెనివేషన్కి ప్రోగ్రామ్ చేసుకొని ముందుకు పోతున్నారో అందులో కూడా 30% మా స్కూల్స్ కూడా మేము పిల్లలు లేరు కాబట్టి వాటికి ఏదైనా మరమ్మతులు ఉన్నా లేకపోతే ఏదైనా ఇది ఉంటే చేసుకోవడానికి వెచ్చిస్తున్నాం లేకపోతే వారి సంక్షేమానికి ఈరోజు పెద్ద ఎత్తున గిరిజన బిడ్డలకు సంబంధించి అనేక స్కీములు ఏర్పాటు చేసే క్రమంలో వాళ్లకు ఈ డబ్బులను అందులో ఖర్చు పెట్టడం జరుగుతుంది సర్పంచ్గా మొదలైన మీ రాజకీయ జీవితం మంత్రిగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు మీకు అండా దండా ఎవరు గాడ్ ఫాదర్స్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవరీ ఫీల్డ్ ఎస్పెషల్లీ పొలిటికల్ ఫీల్డ్లో గాడ్ ఫాదర్స్ ఉండాలి ఎవరు మీ గాడ్ ఫాదర్ ఆ రోజు నాకు రాజకీయంగా సమాజంలోకి ఒక గుర్తింపునిచ్చింది ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారు తండ్రి ఒక దేవుడు అన్నీ ఆయనే ఎందుకంటే ఆయన తండ్రి కంటే ఎక్కువ దేవుడు లాగానే పూజ చేసి చూసుకున్నాం ఒక అంటే నేను సర్పంచ్ కంటే ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను ఎమ్మెల్యేగా ఓడిపోయి సర్పంచ్గా పోటీ చేసి గెలిచాను యాక్చువల్గా చాలామంది ఈగోకి వెళ్తాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడం ఎందుకని మీకు అనిపించలేదు ఆ రోజుల్లో నేను పోటీ చేసినప్పుడు మా ఊరందరూ యునానిమస్గా నాకు ఓట్లు వేశారు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎమ్మెల్యేగా ఓడిపోయారు మీరు ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గానికి బాగు చేయాలని రాజకీయాలకు వచ్చారు మీరు ఒక సర్పంచ్గా ఉండి ఊరును బాగు చేస్తే అది ఆదర్శంగా తీసుకొని రేపు ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఒక కోలమానం గ్రామ పంచాయతీని బాగా అది చాలా పెద్ద గ్రామం 5000 ఓటర్లు ఉన్న గ్రామం కాబట్టి మీరు సర్పంచ్గా పోటీ చేయండి మా ఊరినన్నా బాగు చేయండి మీరు ఎన్నికల పోటీ చేసినప్పుడు మేము యునానిమస్గా ఓట్లు వేసాం కాబట్టి అని చెప్పి ఊరందరు ప్రజలందరి అభ్యర్థన మేరకు నేను సర్పంచ్గా పోటీ చేశాను ఈరోజు వరకు 95లో గెలిస్తే ఈరోజు వరకు కూడా ఆ ఊరు చెక్కు చెదరకుండా నాకు అండగా ఉంది నాకు మెజారిటీ ఇస్తుంది ఇప్పటివరకు అన్ని ఆ గ్రామం ఒకటిగా ఉన్న ఆ గ్రామం కేసీఆర్ గారి పుణ్యన అని ఈరోజు 6 గ్రామాలు నేను పోటీ చేసి గెలిచిన గ్రామంతో పాటు ఇంకా 5 గ్రామ పంచాయతీలుగా విడిపోయి 5కి 5 ఇదొకటి 6 గ్రామాలు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవగలిగిన అంటే ఈరోజు వరకు కూడా నాకు అండగా నిలబడ్డారు ఆ ఊరు ప్రజలు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా జడ్పీటీసీగా పోటీ చేశాను అది గెలిచాను జడ్పీటీసీగా ఉండగానే నాకు పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను తర్వాత ఇవాళ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కౌన్సిల్ ఎమ్మెల్సీగా ఉన్నాను
మంత్రిగా మేము చాలా మంది ఎస్టీ అంటే ఎస్పెషల్లీ గిరిజన నాయక్ కులానికి సంబంధించిన వారు గిరిజనులు చాలా మంది ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్కే ఎందుకు మంత్రి పదవి రావడం జరిగింది? ఇంతమంది ఉండగా నాకు రావడం అని అంటే తప్పకుండా నేను ఇంకా దాన్ని కష్టపడాలి, వారే నమ్మకంతో ఇచ్చారు, దాని ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా నేను కష్టపడాలి, ప్రూవ్ చేసుకోవాలని అది ఆహర్నిశలు ఆలోచిస్తూ ఉంటాను. అంటే నా మైండ్లో ఎప్పుడు ఆ గంట, నీకు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిండు, నువ్వు ఏ సమాజం నుంచి వచ్చావో ఏ వర్గాలకు నువ్వు చేయాల్సిన, అంటే రెండు ఆ పోర్ట్ఫోలియో కూడా, నేను పుట్టి పెరిగిన గిరిజన సమాజం, నేను ఒక మహిళగా ఎదుర్కొన్న సమస్యలు, ఈ రాష్ట్రంలో గిరిజనులు పేదలు మహిళలు ఎదుర్కొనే సమస్యలు చూసుకొని పరిష్కరించే ఒక గొప్ప శాఖ నాకు రావడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పటికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ రాజకీయ ప్రస్థానం ఒడుదొడుకులతో స్టార్ట్ అయింది. అసలు ఎందుకు మీరు రాజకీయాలకు రావాలన్న ఆలోచన, బీజం ఎక్కడ పడింది? ఎన్టీ రామారావు గారు డోర్నకల్కి ప్రచారానికి వచ్చే క్రమంలో అక్కడ లోకల్ స్థానికులకు, పార్టీ వాళ్లకు, పోలీసు వాళ్ళకు చెప్పారంటే, ఇట్లా ఒక ఎస్టీ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, ఆమె నాకు టికెట్ అడిగారు వాళ్ళు. సో ఆ అమ్మాయిని అక్కడికి తీసుకురండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పారట. అక్కడికి వెళ్ళాము. చిన్న బాబు, మంత్స్ బేబీ అనమాట నా పెద్ద కొడుకు. అయితే ఎన్టీ రామారావు గారేమో, నీకు చాలా ఇంకా చాలా భవిష్యత్తు ఉందమ్మా, ఇప్పుడే చిన్నపిల్లవు, సో నువ్వు మంచి చదువుకో, ఆ బాబు పెద్ద అని నీకు నేను రాజకీయంగా నేను మంచి భవిష్యత్తుని ఇస్తాను, నువ్వు పార్టీలో పనిచేయాలి, ఇప్పుడు కూడా ఎన్నికల్లో పనిచేయమ్మా అని చెప్పి అవకాశం ఉన్న కాడ నువ్వు కూడా తిరగమని చెప్పి చెప్పారు. అప్పుడు అందరికీ అక్కడ చాలా వేల మంది వచ్చారు కదా, నన్ను పిలుచుకొని మాట్లాడటం అదంతా చూసిన తర్వాత అది ఒక ఐటెం పేపర్లో వచ్చింది. అప్పుడు చాలా తక్కువ మీడియా, అయితే అందరు నన్ను చూశారు, ఎన్టీ రామారావు గారు పిలిచి మాట్లాడిందని. నేను క్లాస్కి వెళ్తే అందరు నన్ను చూస్తున్నట్టు, నా గురించే మాట్లాడుతున్నట్టు ఫీల్ అయ్యి నేను 10th రాలేదు. సిగ్గుపడ్డా. అప్పటికే చాలా అందరికి తెలిసిపోయింది అనమాట, అందరు నా దగ్గరికి వచ్చి అడగటం, పేపర్ వాళ్ళు కూడా ఏం అడిగారు ఎన్టీ రామారావు గారు, ఏం మాట్లాడారు, ఏం ఆయన ముఖ్యమంత్రి అప్పుడు. అట్లా నేను స్టాప్ చేసేసాను. తర్వాత అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ ఆర్స్కు రాండి అని చెప్పి పార్టీ ఆర్స్ నుంచి నాకు లెటర్స్ వస్తే, జూన్లో 85 జూన్లో పార్టీలో మహిళా వింగ్ను ఏర్పాటు చేశాం మొట్టమొదటిసారి. ఆ వింగ్కు గండిపేటలో ట్రైనింగ్ ఇస్తున్నాం, సత్యవతి గారిని తీసుకొని రాండి అని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది, అంటే మా కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్కి. అయితే నేను బలవంతంగా మళ్ళీ అన్నయ్య తీసుకొని, మా వారు తీసుకొని ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకొస్తే గండిపేటలో ఓ వారం రోజులు ఉండాలంటే ఆ చిన్న బాబును మళ్ళీ అన్నయ్యతో అమ్మ దగ్గరికి పంపించి నేను ఉన్నాను, అంటే మళ్ళీ బాబును చూసుకోవడం కష్టం అవుతుందని. ఫస్ట్ తెలుగు మహిళకు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా నాకు ఇచ్చారు అవకాశం. నేను చేయను అన్నాను, సార్ ఇప్పటికే నేను ఇది మానేశాను అని అంటే, లేదు లేదు, నీకు అవకాశం ఉంటే నువ్వు చదువుకోమా, అలాగే పార్టీ పని కూడా చేయి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పి. అట్లా 87లో కొరివి మండలం అని మా సొంత మండలం జనరల్ అయితే నాకు టికెట్ ఇచ్చారు. నా మీద పోటీ చేసింది మా మేనమామ జనరల్లో, కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను జనరల్లో ఆడపిల్లకి ఇచ్చిందని వాళ్ళు కూడా ఎస్టీలకు ఇచ్చారు. ఇస్తే ఆయనకు నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, నాకు ఏజ్ లేదని చెప్పి వాళ్ళు ఎలక్షన్లో అబ్జెక్షన్ పెట్టారు. అప్పుడు గవర్నమెంట్ ఉండింది కాబట్టి ఓటర్ లిస్ట్ని కన్సిడర్ చేయాలి తప్ప 10th సర్టిఫికెట్ని చేయొద్దు అని చెప్పి ఒక రూలింగ్ ఇచ్చి నా నామినేషన్ ఓకే చేయించారనమాట. నేను 180 ఓట్స్తోనే ఓడిపోయాను నేను మామయ్య మీద. ఓడిపోయిన తర్వాత నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్ చేసి మళ్ళీ 2 ఇయర్స్ పార్టీలో మళ్ళీ మహిళా ప్రెసిడెంట్, టీఆర్ఏ మన తెలుగుదేశం పార్టీ మహిళా వింగ్కి ప్రెసిడెంట్ను, అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ను, అట్లా 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత 89 ఎన్నికల్లో మళ్ళీ జనరల్ సీట్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. టీఆర్ఎస్ వైపుకి ఎలాంటి పరిస్థితులు రావాల్సి వచ్చింది? అంత ఆదరణ ఇచ్చిన తెలుగుదేశాన్ని ఎలా వదలగలిగారు? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత
చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండనప్పుడు ఈ పార్టీకి మనుగడ లేదు. అలాగే ఏదైతే తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు కొంత అంటే ఒక మమ్మల్ని దోషులుగా నిలబెట్టే క్రమంలో మళ్ళీ ఇందులోనే మిగిలిపోతే దీని మా ద్వారా ప్రజలకు ఏం మేలు జరిగినప్పుడు మేము స్వార్థపరులుగానే మిగిలిపోతాం తప్ప ప్రజలకు మా ద్వారా కానీ మేలు జరిగే పరిస్థితి లేదు అని చెప్పి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి తర్వాత కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. సార్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే టొనకల నుంచి చేస్తారా ములుగు నుంచి చేస్తారా? నాకు ఇక్కడ అక్కడ నేను లేదు. కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేస్తాను, పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. సీతక్కకు చెక్ పెట్టడం కోసమే సత్యవతి రాథోడ్ని సిద్ధం చేస్తున్నారు. సత్యవతి రాథోడ్ సీతక్కకి పోటీగా నిలబడబోతోంది ములుగు నుంచి అని కూడా ఇప్పుడే ప్రచారం జరుగుతుంది. గతంలో సీతక్క నేను ఇద్దరం కలిసి ఒక పార్టీలో పనిచేశాం. నేను టీఆర్ఎస్ వైపు వచ్చాను, తను కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. ములుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు 30,000 మెజారిటీ ఇచ్చారు మాకు. యునానిమస్గా జిల్లా పరిషత్ని గెలిపించారు. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. సీతక్కను ఓడియటానికి సత్యవతి రాథోడ్ అవసరం లేదు. అక్కడ ఉండే స్థానికులు చాలామంది ఉన్నారు, మా ముఖ్యమైన నాయకులు. బ్రహ్మాండంగా ఆ ఎన్నికను మేము ములుగు మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. కానీ సీతక్క చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది, ఆదివాసులతో మమేకమైపోతుంది. అక్కడ సమస్యల్లో తన వంతుగా ప్రభుత్వంతో వ్యతిరేకించి వారికి కావాల్సింది చేస్తుంది. సో ఈ విధంగా ఎవరు మీ టీఆర్ఎస్ నాయకులు చేయకపోవడం మీకు మైనస్ కాదా? సీతక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె అక్కడ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు గిరిజనులు ఎక్కడెక్కడో గూడాల్లో ఉండేవాళ్ళు, అట్టడుగున ఉండేవాళ్ళు, వాళ్ళందరి సంక్షేమం కోసం, వాళ్ళందరూ బాగుండటానికి వాళ్ళకి కావలసిన అన్ని ప్రభుత్వం సమకూరుస్తుందండి. తను వ్యక్తిగతంగా ఎవరికైనా కలిసి ఏదో కొంత ఇది ఇచ్చిందంత మాత్రమే వాళ్ళ భవిష్యత్తు బాగుపడదు. కేసీఆర్ గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మాత్రమే ఈరోజు గిరిజనులు కోరుకుంటున్న పోడు భూముల సమస్యల్ని పరిష్కరించబోతుంది. ఈరోజు వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించడానికి, వాళ్లలో నాయకత్వ లక్షణాలని వెలికి తీయటానికి ఈరోజు గూడాలు గ్రామ పంచాయతీ చేయగలిగాం. అనేక మంది మా గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, కోయ బిడ్డలు ఈరోజు వాళ్ళ గూడాలని, వాళ్ళ చెంచు పెంటల్ని వాళ్ళు పాలించుకునే ఒక శక్తి ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చారు. అంటే సీతక్క మాట్లాడే మాటలకు తను చేసే చేతలకు ఎక్కడ ఇది లేదండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తన వ్యక్తిగత ఇమేజ్ను ఇచ్చేయటానికి తప్ప. ఆదివాసీలు, లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు, కానీ లంబాడీల జీవితం చాలా మెరుగ్గా ఉంది, వారు సకల సౌకర్యాలు పొందుతున్నారు. ఆదివాసీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఈ వర్గీకరణ జరగాలి అనేసి చాలా రోజులుగా పోరాటం జరుగుతుంది. దానిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ, చర్చకు తీసుకురావడం కానీ జరగట్లేదు. ఆ శాఖ మంత్రిగా మీ పైన బాధ్యత ఉంది, ఈ గ్యాప్ని ఎలా పూర్తి చేయబోతారు? కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆదివాసీలు అంటే లంబాడీలు ఎస్టీలు కాదు ఆ రిజర్వేషన్ నుంచి తీసేయమని, లేకపోతే వాళ్ళకి జరిగిన లాభం మాకు జరగలేదు అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జనాభాలో 70% మంది లంబాడీస్ ఉంటే 30% మంది మిగతా కోయ, గోండ్, చెంచు అందరూ ఉంటారు. మేము ఏ రిజర్వేషన్ ఇచ్చినా ఆ రేషియో ప్రకారమే ఇస్తాం. ఈరోజు ఎక్కడ సీట్లు ఇచ్చినా, లేకపోతే ఏ సంక్షేమం ఇచ్చినా, లేకపోతే ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా అదే రేషియోలో వాళ్ళకి ఇస్తున్నాం. ఈరోజు విద్యా విషయంలో కావచ్చు, మా ఎక్కడ లేని పీవీటీజీస్ కాలేజ్ ఒక ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే అణగారిపోతున్న అంటే అంతరించిపోతున్న పీవీటీజీస్కి సంబంధించి ఈరోజు ఒక మహిళా కమిషన్ మెంబరు మా కొల్లాం కుటుంబం నుంచి మేము తీసుకున్నాం. అంటే కేసీఆర్ గారు అందరు సమానంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి అని చూస్తారు. ఈ చిన్న వ్యత్యాసం అనేది ఈరోజు వచ్చింది కాదండి, గతం నుంచి కూడా కొంచెం గిరిజనులు లంబాడీలు కొంత మైదాన ప్రాంతాల్లో ఉండటం, కొంత వ్యవసాయం చేసుకొని వాళ్ళ వృత్తిని వాళ్ళు చేసుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకొస్తే వాళ్ళు కొంచెం లోపలికి అడవి ప్రాంతాల్లో ఉండటం, వాళ్ళకు కొన్ని నిజంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఐటీడీఏలను అంటే బాగా అప్పటికే ఉన్న ఐటీడీఏలకు ఒక సరైన గుర్తింపు ఇచ్చి అక్కడ ఐఏఎస్ల అధికారులనిచ్చి
వాళ్ళకి కావాల్సిన సంక్షేమం కావచ్చు, వాళ్ళ చదువు కావచ్చు, లేకపోతే ఆ రోజు GO3 తీసుకొచ్చి వాళ్ళ అక్కడ స్థానికంగా వాళ్ళకే ఉద్యోగాలు కల్పించి, అర్హత లేకుంటే ఉద్యోగాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం జరిగిన ప్రయత్నం. ఇప్పటికే వాళ్ళ జీవితాల్లో చాలామంది మార్పు వచ్చిందండి. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్న ఒక పాతడేలా గుర్తుందా? అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది అని అంటున్నారు. సో ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ముఖముడిగా టీఆర్ఎస్ పైన దాడి చేయబోతున్నాయి. రాజకీయ భవిష్యత్తు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందంటారా? అసలు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో లేదండి. అనేక ఒడిదొడుగులు చూసిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఉంది. ఈ వచ్చే ఈ తాటాకు చప్పుళ్ళు లేకపోతే అవకాశాలు వస్తే దాన్ని సమర్థవంతంగా ప్రజా సమస్యల మీద మనసు పెట్టి పోరాటం చేయకుండా మేము అధికారాన్ని గుంజుకుంటాం, మేము ప్రగతి భవాన్ని బదులు చేస్తాం. ఈ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్థాయి ఏందో వాళ్ళు మాట్లాడే మాటల ద్వారానే అర్థమవుతుంది. ఎవరైనా ప్రగతి భవాన్ని బదులు కొట్టి అధికారాన్ని గుంజుకుంటారండి, నువ్వు నిజంగా నీకు ఆ శక్తి ఉంటే ప్రజల గుండెల్లో నువ్వు స్థానం సంపాదించుకొని అధికారాన్ని తెచ్చుకోవాలి. కానీ అధికారం అనేది ప్రగతి భవన్లో లేదండి, ప్రజల గుండెల నుంచి, ప్రజల ఆమోదంతో. ప్రజలందరూ ఓట్లేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదాన్ని పక్కన పెట్టి నేను ఒక ఫైట్ చేసి, నేనేదో పోరాటం చేసి, నేను బదులు చేసి, ఏ కొంతమందినో ఏమంటారు రాజకీయ నిరుద్యోగులు అంటామా, లేకపోతే అవకాశాలు లేని వాళ్ళు, లేకపోతే ఉనికి కాపాడుకోవటానికి విశ్వప్రయత్నం చేసే వాళ్ళందరూ కలిసి ఏదో మాట్లాడితే మా అధికారానికి కానీ మా ప్రగతి భవన్కి వచ్చే ముప్పు లేదండి ఇటువంటి వాళ్ళు మాట్లాడితే. అలాగే అధికారం ప్రగతి భవన్ని బదులు కొడితే రాదండి. మీరు మంచి పనులు చేసి ప్రజల గుండెల్లో ఒక స్థానం సంపాదించుకుంటే వస్తుంది తప్ప. ఒకవైపు షర్మిలమ్మ నిరుద్యోగ ఉపాధి, షర్మిలమ్మ ఆమెకి ఉద్యోగం లేకపోతే మా దగ్గరికి వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఏదో దయ్యాలు వేదాలు. ఆమె గురించి నేను తక్కువ మాట్లాడితే నా స్థాయికి ఆమె గురించి మాట్లాడకపోవడం మంచిది. కానీ మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఆమెకు ఉందా అండి? ఎందుకు ఆ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ రాష్ట్రానికి పరిపాలించినప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందండి? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజు? ఆ రోజు వాళ్ళు చేసిన పరిష్కారం ఏంటి? వాళ్ళు కాదా, కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళు ఆ షర్మిల కాంగ్రెస్ పార్టీలోని తానులోని ముక్కే కదా. ఇప్పుడు వేరే పార్టీ పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఏం చెప్తారు వాళ్ళు? మేము ఆమెను అంటే ఒక లీడర్, ఆమెను ఒక నాయకురాలుగా కన్సిడర్ చేయము. అందుకని నేను నా స్థాయిలో ఆమె గురించి మాట్లాడే. మీ స్థాయి పెద్దదా, ఆవిడ స్థాయి పెద్దదా? ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది, మీరు ఒక రాష్ట్ర మంత్రిగా పార్టీ, అప్పుడు మీ స్థాయి చాలా స్థాయి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాతే 30 పార్టీలు వచ్చిపోయినాయండి. 30 పార్టీలు వచ్చిపోయినాయి. వాళ్ళ స్థాయి ఏందో, వాళ్ళ గత ఏందో, వాళ్ళ ఇదేందో మీకే తెలుస్తుంది. నేను గొప్ప, ఆమె గొప్ప, నేను గొప్ప అనట్లేను. నేను ఒక ఆర్డినరీ పర్సన్ని, నేను ఒక సామాన్య మహిళను. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవ్వడం, గొప్ప అవకాశం ఇవ్వడం ద్వారా మంత్రిగా ఉన్నాను. కానీ నేను ఏ రోజు, నేను మొదటి రోజు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చానో ఈరోజు అలాగే ఉన్నాను. నేను గొప్ప అని, నేను మంత్రి అని అనట్లేను. ఈ తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్న కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పే నాయకుడి గురించి ఇక్కడ ప్రస్తావించి వాళ్లకు వారసులమని చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో అటువంటి రాజకీయ పార్టీలకు, అటువంటి నాయకులకు స్థానం లేదు అని చెప్పి, అటువంటి నాయకులకు పుట్టగతులు ఉండవని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సాక్షాత్తు మీ మంత్రులే నిరంజన్ రెడ్డి నిరుద్యోగులు కూలి పనులు పోండి తప్పేముంది అంటారు. అంటే చదువుకున్న విద్యావేత్తలు కూలి పనులు చేసుకోవాలా రాష్ట్రంలో? లేదు, అది వారే చెప్పారు, దాన్ని వక్రీకరించండి అని. నేను వారేం మాట్లాడిండ్రు, దానికి ఏమొచ్చిందని నేను చూడలేదు. కానీ ఉద్యోగ చదువుకున్న ప్రతి ఒక్కరిని కూలి చేయమని ఎవరు అన్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ రాష్ట్రంలో అనేక మంది మరి వ్యవసాయ కూలీలుగానో లేకపోతే వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులేనండి, వాళ్ళు వేరు కాదు. ఇటీవల జరిగిన ఒక సంఘటన, ఎర్రవల్లి దయాకర్ గారు ఒక గెజెటెడ్ ఆఫీసర్, మహిళా ఆఫీసర్ని ఏదో అన్నారు, ఆవిడ మానసికంగా బాధపడ్డారు అనేది చాలా ట్రోల్ అవుతున్నటువంటి అంశం. ఒక మహిళా మంత్రిగా ఆ అంశాన్ని ఎలా చూస్తారు?
ఎవరు మాట్లాడినా అలా మాట్లాడకుండా ఉండాలి. అయితే ఆ అధికారి ఎవరో మా వరంగల్లో పనిచేసినప్పుడు అంటే తను అంటే ఆ ఒక్క వర్డ్ని ఆ సెంటర్ చేసుకొని దాన్ని ఇచ్చేశారు. కానీ తను అంతకు ముందు కానీ తర్వాత కానీ తను ఆ అధికారిని బిడ్డ అని చెప్పి సంబోధించిన ఇది కూడా ఉంది. అంటే ఈరోజు మనకు ఏది అవసరమో అది తీసుకుంటాం మనం. కాబట్టి ఎవరు మాట్లాడినా మహిళ అయినా పురుషులైనా ఎవరి గురించి అలా మాట్లాడకపోవటమే మంచిదని చెప్పి నేను భావిస్తాను. రానున్న రోజుల్లో కేసీఆర్ సెంట్రల్కి కేటీఆర్ రాష్ట్రానికి అంటున్నారు, సో అది ఎంతవరకు సమంజసం నిజం? కేసీఆర్ గారు సెంట్రల్కి పోతారా ఇక్కడే ఉంటారా కేటీఆర్ గారు ఏంటి అని ఇప్పుడు చాలా కంఫర్ట్గా మా ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రతి ప్రజల అవసరం గుర్తించి పనిచేస్తున్నారు. అలాగే మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నారు, వారికి ఉన్న శాఖల్ని చాలా సమర్థవంతంగా. ఈరోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తే ఫస్ట్ ముందుగా హైదరాబాద్ వైపు చూసే విధంగా కేటీఆర్ గారి పరిపాలన, ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, అన్ని శాఖల వాళ్ళు అంటే భగవంతుడు ఒక వరం. కేసీఆర్ గారు అంటే చాలామంది తండ్రి చాలా మనమే అంటాం, ఒక తండ్రి చాలా తెలివిగలవాడైతే కొడుకు అని విరావని మనం చాలామంది కూడా మనం చూస్తున్నాం. కానీ అన్ని లక్షణాలు, అన్ని మంచి లక్షణాలు, ఒక విషయాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకొని ప్రజల అవసరాలు తెలుసుకొని దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయటం, అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణలో మంత్రులకి వాక్ స్వాతంత్రం లేదు, వాళ్ళు కేసీఆర్ని కేటీఆర్ని ఎదిరించి మాట్లాడే ప్రసక్తే లేదు, వారు ఏది చెప్తే అది చేయాల్సిందే అనేది కూడా బాగా ప్రజల్లో వెళ్తుంది. మా క్యాబినెట్ 8-10 గంటలు జరుగుతుందండి అక్కడ. అంటే ప్రతి విషయం మీద మా అభిప్రాయాలు మాట్లాడండి, మా అభిప్రాయాలు తీసుకొని ఏది చేయరు. అలాగే ఒక ఎంపీడీఓ స్థాయి, ఒక అడిషనల్ మున్సిపల్ కమిషనర్లను కూడా సీఎం గారి మీటింగ్లు మనం చూసి ఉన్నాం, కలెక్టర్ల కాన్ఫరెన్స్ అని, ఎస్పీల కాన్ఫరెన్స్ అని చూసాం. కానీ ఒక కింది స్థాయి అది, ఒక ఏఈఓ అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా కేసీఆర్ గారి దగ్గరతోనే వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే ఎంత రిఫార్మ్స్ వచ్చినాయి, ఎంత శ్వాసం, ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారా మీ ఫ్రీడమ్ని? చాలా. మరి ఎందుకు బయటికి ఇలా వార్తలు అలా పొక్కుతున్నాయి? ఇక వార్తలు రాజకీయాల్లో ఉంటే అనేక వార్తలు వస్తున్నాయి, తెలియని వాళ్ళు బయట ఏమైనా ఊహించి మాట్లాడు, తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కదా తెలిసింది. తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం, తెలంగాణ కేసీఆర్ సారథ్యంలోనే సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, చెందబోతుంది. ఆయన మన దేశానికి, మన రాష్ట్రానికి, ప్రత్యేకంగా ప్రజలకి ఆయన ఒక దేవ సమానం అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కంప్లీట్గా కేసీఆర్ తన సొంత బిడ్డలకి ఎలా చేస్తున్నారో అలాగ అంతకన్నా ఎక్కువగా ప్రజలకు చేస్తున్నారంటున్నారు. ఇక భవిష్యత్తులో ఈ తాటాకు చప్పుళ్ళు ఏదైతే బీజేపీ, కాంగ్రెస్, షర్మిలమ్మ పార్టీ రూపంలో దాడికి వస్తున్నాయో అవి ఏవి మాకు లెక్కలేదు, అవి ఏవి ప్రజలు కూడా గమనించరు, మాకే పట్టం కడతారు అనే ఆత్మవిశ్వాసం సత్యవతి రాథోడ్ టాక్ ది టాక్ షోలో నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.